ఎంసి పెరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నవ చైతన్య వైభవం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఆ చైతనమైన ఈ శరీరానికి చైతన్యం కలిగించేది శక్తి మరి ఆ శక్తి వివిధ ప్రాణుల్లో వివిధ స్థాయిల్లో ఉంటుంది మరి ఆ శక్తి ఉపాసన ఈ శరదృతువులో ఆశ్వీజ మాసంలో ప్రత్యేకంగా చేయటానికి గల కారణాలు ఏమిటి అలాగే ఈ నవరాత్రులలో అమ్మవారి స్వరూపాలు దశ మహావిద్యలు అష్టలక్ష్మి స్వరూపాలు అలాగే శ్రీవారి ఉత్సవాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పర్వదినాలు ఎన్నో ప్రజలకు సంబంధించిన ఆచారాలు సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు వైభవపేతంగా మిన్నంటే సంబరంతో జరుపుకుంటూ ఉంటారు మరి ప్రతి ఒక్క దాని వెనుక దాగి ఉన్న అంతరార్థాన్ని ఒక వైజ్ఞానిక కోణంలో మనందరికీ కూడా తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించిన వారు అలాగే వర్త రచయిత గ్రంథకర్త జ్యోతిష్య రత్న దైవజ్ఞరత్న జ్యోతిష్య విశారద అలాగే వేద సంస్కృతి పరిషత్ వ్యవస్థాపకులు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్నారు అలాగే ప్రజా సేవలో ఎప్పుడు నిమగ్నమై ఉండి అమ్మవారి ఉపాసకులు డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం మనం గమనిస్తే కూడా శ్రీ శివజ్యోతి సర్వకామత శ్రీ గిరినిలయ్య గిరామయ్య సర్వమంగళ అంటూ ఆ లలితాదేవిని కూడా సమస్త లోకానికి కూడా ఒక చైతన్యాన్ని విస్తారంగా అందించి భండాసుర ఎంతోమంది రాక్షసుల్ని సంహరించి లోక శాంతిని కూర్చిన ఆ లలితాదేవిని లలిత పంచమి అనే రూపంతో కొలుస్తూ ఉంటారు అందులో ఉన్న ఆంతర్యం ఆ అవతార వైశిష్ట్యం మీ మాటల్లో లలితాదేవి లాలిత్యం అనే పదంతో మనం చూస్తూ ఉంటాం లాలిత్యం నెమ్మది మెత్తదనం సౌందర్యం ఈ అర్థం లోపల లలిత అనే అర్థం చూస్తాం ఇంత లాలిత్యంగా ఎవరు మనల్ని చూడగలరు అనేటప్పుడు చూస్తే నిజానికి ఈ లాలిత్యము స్త్రీ అనేటటువంటి శబ్దంతో మన వాళ్ళకు ఉంటుంది వైష్ణవంలో ఇది శ్రీదేవి అయింది తెలుగులో ఈ శాక్తేయంలో లలిత అయింది ఇంతే తేడా శ్రీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ భూమి చుట్టూ ఉండే ఓజోన్ కొరకు శ్రీ అని పేరు పెట్టారు మనవాళ్ళు ఎంత జీవితంలో మార్పులు చేసుకొచ్చారా అంటే శ్రీవారు శ్రీమతి శ్రీయుత గౌరవనీయులైన బ్రహ్మశ్రీ రాజశ్రీ ఈ వ్యక్తుల పేర్ల ముందు వెనక స్త్రీలు పరమ పురుషులకు చెప్పేటప్పుడు శ్రీ శ్రీ స్త్రీ అని చెప్పేసి చెప్పే సంప్రదాయం అంటే ఇట్లా ప్రతి చోట స్త్రీ శబ్దాన్ని ఎందుకు వాడాలంటే ఈ వాడుక వల్ల ఈ శబ్దాన్ని అధికంగా వినియోగిస్తుంటుంటే శరీరంలో ఆక్సిజన్ పర్సెంటేజ్ బాగా వస్తుంది ఓకే అందుకని ఈ స్త్రీనే ఆక్సిజన్ అనుకుంటే ఈ భూమి మీద జీవం పరిపూర్ణంగా ఆనందంగా ఉండాలంటే ఈ ఓజోన్ పొర వల్ల మాత్రమే సాధ్యమైంది ఇంతకుముందు సాధ్యం కాలేదు అంటే ఒక్క అక్షర శబ్దంతోనే ఆక్సిజన్ లభిస్తుంది శరీరంలో రమ్ అనే శబ్దానికి మనకు అగ్ని తత్వాంతం ఉంటుంది లమ్ అంటే మనకు చెప్తుంటాం పూజల్లో కూడా లమ్ పృథ్వీ తత్వాత్మిక గంధం పరిగెల్పయ్యామి లమ్ అంటే ఆ అక్షరం వెనక తత్వం ఉంటుంది అక్షరాన్ని అధికంగా ఉచ్చరిస్తే శరీరంలో తత్వం పెరుగుతుంది రమ్ అంటే అగ్నితత్వం పెరుగుతుంది హమ్ అంటే ఆకాశతత్వం పెరుగుతుంది ఎం వాయుతత్వం పెరుగుతుంటుంది ఇట్లా మనకు వరుసలో అనేక రకాల అక్షరాలకు మన భారతీయమైనటువంటి దృష్టి వేరు అందుకని వీటి అక్షరాలను కలిపి మన వాళ్ళు ఉపయోగించారు సమ్ అంటే సర్వతత్వంతో ర ఈం ఈ మూడో ఈం అంటే జ్ఞాన దృష్టి అని అర్థం అనమాట తాం పద్మినీం ఈం శరణ మహం ప్రపంచే శ్రీ సూప్తంలో అదే చెప్తాడు ఈం అంటే జ్ఞాన దృష్టితో చూసేటువంటి విధానం ఒక్కొక్క అక్షరం వెనుక కూడా మళ్ళీ ఇదే తత్వం ఇంతసేపు మాట్లాడుకోవాలి మరి దాని గురించి కూడా అందుకని హ్రీమ్ అన్నాడు అనుకోండి హకార రకార ఈకారాలు దాన్ని అనలేకపోతే హరి అంటే అయిపోయింది విశువు విష్ణు వచ్చేసాడు హ్రామ్ అన్నాడు అనుకోండి ఇది సూర్యుడు ఉపాసనలో కనపడుతుంటుంది మరి హరామ్ అనలేకపోతే హరా హరా హర అంటే అయిపోయింది హ ఇంత జాగ్రత్తగా భారతీయ సంప్రదాయం ఉంది మనకు హకారం ఆకాశతత్వం రమ్ అగ్నితత్వంతో కూడుకున్నది అట్లాగే స్త్రీ శబ్దం కూడా ఇట్లా కనుక వచ్చేస్తే సర్వతత్వము అగ్నితత్వంతో కూడుకొని కనిపించేటట్టయితే ఆ అక్షరాన్ని అధికంగా బాహ్యంగా ఉచ్చరించేటట్టయితే శరీరం లోపల ఈ ఆక్సిజన్ పర్సంటేజెస్లో మార్పులు రాకుండా ఉంటాయి ఇప్పుడమ్మా ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోతే మొన్న కరోనా సమయం లోపల మనము ఆక్సిజన్ కోసం ఎంత వెతుకులాడారు ఏ హాస్పిటల్లో దొరకలేదు ప్లాంట్స్ గీన్స్ అన్నీ తయారు చేసినా కానీ కుదరలేదు మనకు అందుకని ఆక్సిజన్ ఫ్లక్చువేషన్ ఈ భూమి మీదకి వస్తేనే ఇంత గందరగోళం అయిపోయి ఇంత రెండు సంవత్సరాల పాటు మనం అందరం ఇబ్బందులు పడ్డట్టుగా మనం ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళం కాబట్టి అటువంటి స్త్రీ శబ్దం అనేది దీనికి వాడారు ఓజోన్ పొర ఈ ఓజోన్ పొర లోపల కొంచెం ఫ్లక్చువేషన్ వచ్చినా కానీ మనకు ఓజోన్ పొరకు రంధ్రం పడుతుంది అనేదని ఇదని అంటున్నారు కదా దానికి వల్ల ఈ భూమికి మొత్తం నష్టం వాటిల్లుతుంది దీన్ని కాపాడుకోమని కూడా చెప్పారు కాపాడుకునే విధానం కూడా శ్రీ సూక్తంలోనే చెప్పారు అయితే ఈ స్త్రీ శబ్దాన్ని చెప్పిన సందర్భం లోపల మన చుట్టూ ఉండే ఓజోన్ పొరకు మన వాళ్ళు పెట్టిన పేరు లలిత ఓజోన్ పొరకు లలిత అని ఓజోన్ పొర లోపల ఉండే పంచభూతాత్మక శక్తికి లలిత అని పేరు ఇది పాంచభౌతిక శక్తి పాంచభౌతిక శక్తి ఎట్లా అంటే చంద్రుని మీద పంచభూతాల శక్తి ఉందా కుజుడు మీద ఉందా శుక్రుని మీద ఉందా లేదు పంచభూతాల శక్తి ఎక్కడ అక్కడ జీవే లేదు జీవి ఉంటే ఆక్సిజన్ ఉండేది కదా అక్కడ ఆక్సిజన్ ఉంటే జీవి ఉండేది లేకుంటే దాని నీళ్లు ఉండేవి దాని చుట్టూ పొర ఉండేది ఇవన్నీ ఉండేవి కదా అక్కడ ఏం లేదు అక్కడ ఎండ ఉంటే బగ్గన మండిపోతుంది నీడ వస్తే చల్లటి చల్లి వస్తుంది మనం ఎండ పక్కన ఉంటే చెట్టు కింద కూర్చుంటే ఆ ఎండ కూడా మన మీద తాకుతుంది ఇది వాతావరణం వల్ల సాధ్యం ఈ వాతావరణం ఎవరి వల్ల సాధ్యం ఈ ఓజోన్ పొర వల్ల సాధ్యం ఇప్పుడు అమ్మ ఆమె మీరనే ఇంతసేపు శ్రీమాత ఎవరనుకుంటున్నారు ఆమె ఆమె మనల్ని చల్లగా చూసి రక్షిస్తున్నటువంటి ఒక పొర మన చుట్టూ ఉండటం వల్ల మనం ఆనందంగా బతుకుతున్నాం తల్లిలాగా చూస్తుంది అందుకే లలిత ఉపాసన చాలా గొప్ప ఉపాసన లలితాదేవిని నమస్కారం చేయటం మీరు అందుకనే లలితాదేవి బొమ్మను చూడండి ఒకసారి ఎక్కడైనా చక్కగా శివుడు పడుకొని ఉంటాడు ఆయన మీద కూర్చున్నట్టుగా కనపడుతున్నాను అదే అడుగుదాం అనుకుంటున్నాను అంటే శివుణ్ణే ఆసనంగా చేసుకోవటము అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో శివుడి పైన తను కాలు పెట్టినట్టుగా కూడా కొన్ని కనిపిస్తూ ఉంటే చిత్రాలు వర్ణంగా ఉంటే మిగతా అన్ని అలంకారాలు చూస్తే ఆవిడ ఒక్కతిగా కనిపిస్తుంది కానీ లలితాదేవి అలంకారం కనిపించేసరికి మొత్తం అందరూ చుట్టుముట్టు ఉంటారనమాట మొత్తం సకల దై దైవగణం మొత్తం ఉంటారు అక్కడ పంచభూతాలు ఉండాలి కాబట్టి పంచప్రేదాసనాసీనాన్ని ఉంటాయి పంచభూత భావనలో అవి కనపడాల్సి ఇక్కడ శివుడు అంటే ఇంత ముందు ఏం భూమి మరి భూమి చుట్టూ ఇప్పుడు అమ్మవారి ఉన్నా కాదా అది చెప్పడానికి ఆ విధానం ఓకే అందులో ఇంత అర్థం అందుకని ఇట్లా గనక ఉన్నప్పుడు మాత్రమే నీకు లక్ష్మి గాని జ్ఞానం గానీ వస్తాయి లక్ష్మి వాణి సేవిత కదా ఇది లేనప్పుడు రాదు కదా అసలు అక్కడ ఎనర్జీనే లేదు సృష్టి జీవించడానికి అవకాశమే లేదు నేను రక్షించే తత్వమే లేనప్పుడు ఈ అమ్మవారు లలితకు పక్కన ఉంచి ఇటు లక్ష్మి ఇటు వాణి వింజామరలు వీస్తున్నట్టుగా మనకు చూపిస్తారు వాణి చదువులకు తల్లి జ్ఞానానికి గనుక అయితే లక్ష్మి మనకు ధనానికి సంపదలకు గనుక తల్లి గనుకైతే ఈ రెండింటి యొక్క ప్రత్యేక లక్షణమే కదా ఇక్కడ కనిపించేది అందుకని ఈ రూపంలో చూడటం అలవాటు కావాలి ఇట్లా చూసేటట్టు భూమి చుట్టూ ఆభరించి ఉండేటటువంటి భూమితో సహా ఎప్పటికీ తిరిగేటటువంటి ఈ విశేషాన్ని శాక్తేయులందరూ కూడా లలిత రూపంలో చూశారు శ్రీ అనే పదంతో పెట్టి శ్రీ సూక్తం అన్నారు అదే వైష్ణవులు చూసినటువంటి విధానం శ్రీదేవి అన్నారు వాళ్ళు కూడా అందుకని విష్ణువుకి ఇద్దరు భార్యల పేరు ఉంటుంది ఎప్పుడైనా ఒకరు శ్రీదేవి మరొకరు భూదేవి భూదేవి కదా సూర్యుడు విష్ణువు అనుకొని మీరు ఆలోచించండి సూర్యునికి భార్య ఎవరైతే మొట్టమొదటి శ్రీదేవి అవుతుంది తర్వాత భూదేవి అవుతుంది అంత జాగ్రత్తగా మన వాళ్ళు ప్లాన్ చేశారు అర్థం కాదు మనకు రూపం వెనక తత్వం అర్థం కానంతసేపు రూపాన్ని చూసుకొని తిట్టా అనుకొని బయటకు వస్తాం కానీ ఒక వంద సార్లు రూపాన్ని చూసిన తర్వాత తత్వం అర్థం కావాలి కదా తత్వం అర్థం కావట్లేదు మనకు ఇది సమస్య ఇంట్లో వైవాహిక జీవితం గడుపుతున్నటువంటి భార్య భర్త ఇద్దరు ఉన్నారు దాదాపుగా సంవత్సరం పాటు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అయినప్పటికీ కూడా తత్వం ఒకరికి అర్థం కాని పరిస్థితి ఉండేటట్టయితే జీవితం ఎట్లా నడుస్తుంది ఇప్పుడు మన జీవితాలు అట్లాగే ఉన్నాయి రూపారాధన దగ్గర ఆగిపోయి రూపారాధన ప్రకారంగా మంత్రం చేస్తున్నావు ఈ మంత్రం చేస్తే ఇది వస్తుందని వాళ్ళు చెప్పారా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం టేపురికాటలను కానీ దీని వెనక తత్వం ఏమిటి ఎందుకు ఈ లింగాన్ని ఏం పూజ చేయాలి ఈ లింగం వెనక తత్వం ఏమిటి దాని మీద నీళ్లు పడితే అభిషేక ప్రియ శివ అన్నాడు దాని మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది అంటే భూమి మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది మొక్కలు బయటకు వస్తాయి నీలో భావాలు కూడా బయటకు వస్తాయేమో ఆ తత్వానికి ఇది సంకేతమేమో ఇట్లా ప్రతిదాని వెనక ఒక తత్వాన్ని ఊహించడం అలవాటు చేసుకుంటే అప్పుడు మనం చేసే ప్రతి పని మనకు అర్థం కాకపోతే పురాణ కథకు పోవాలి పురాణ కథలో దానికి ఏం చెప్పారు దానికి ప్రతీగా సృష్టి దగ్గరికి వెళ్ళాలి కొంత సైన్స్ తెలియాలి లేకుంటే తెలుసుకోవాలి మనకు తెలిసిన పెద్ద సైన్స్ కాదు ఇదే భావాన్ని నాకన్నా ఒక సైంటిస్ట్ చెప్పేటట్టయితే నాకన్నా అద్భుతంగా చెప్పచ్చు కానీ ఈ వ్యూ కావాలి మనకు తత్వము అంటే దాని లోపలి విశేషం తెలియజేసే తత్వం ఆ తత్వం తెలుసుకోవడానికి ఓజోన్ ఓజోన్పర అనేటటువంటిది ఎంత గొప్పగా చెప్పారంటే ఇందాక నేను చెప్పినట్టు హిరణ్య ప్రాకారం అది ఆ హిరణ్య ప్రాకారము లోపల ఆ శక్తి ఆర్ద్ర ఆర్ద్ర అంటే చల్లగా ఉంటుంది హిరణ్య ప్రాకారం బయటికి వెళ్తే జ్వలంతి అది అందరికీ కూడా తృప్తిని కలిగిస్తుంది తృప్తాంతర్ ఇట్లా మనకు చెప్పుకుంటూ వెళ్తారు కదా అనేక రకాలైనటువంటి జీవరాశుల వ్యవహారం అంతా కూడా పెరగడం కోసం ఈ కిరణం కావాలంటారు అట్లాగే ఈ భూమి మీద ఉండేటటువంటి ఈ ఓజోన్ పొర రక్షించడానికి కూడా భూమి మీద మారేడు వృక్షము లేదా మారేడు ఫలాలు మొదలైన వాటితో తపస్సు చేసేస్తే తపస్సు అంటే హోమాదులు అవన్నీ చేసేటట్టయితే వాటి ధూమంతో ఈ కాలుష్యం నివారించవచ్చు పొరలు అధిగమించవచ్చు నీ చుట్టూ ఉన్న కాలుష్యం పోవాలన్నప్పటికీ కూడా ఈ మారేడును వినియోగించండి అని చెప్పింది శ్రీ సూక్తమే ఓకే ఆదితర్ అధి తపస్ అధిజాతో వృక్షో అధ బిల్వ ఆది గుర్తు చేయడానికి మన వాళ్ళు ఏం చేశారు శివుని మీద మారేడు ఆకు పెట్టమని అన్నారు మారేడు ఆకు పెడితే పుణ్యం వచ్చిందని పక్కింటి చెట్ల వారిని పీక్ దాని మీద పెడుతున్నాం కానీ మెకానికల్ కానీ ఆ వృక్షాలు ఈ భూమి మీద పెంచేటట్టు అయితే ఈ భూమి మీద ఆక్సిజన్ పర్సంటేజ్ పెరుగుతుంది అందరూ ఆనందంగా బతుకుతారని చెప్పడానికి అది సంకేతం అట్లాగే ఆ మారేడు మరి వృక్షము పెద్దదైపోతున్నప్పుడు ఆ వృక్ష ఆకుతో గానీ దాని ఫలాలతో గానీ తేనెలో ముంచి హోమంలాగా గనక చేసేటట్టయితే దాని ధూమము మాయా అంతరాయాశ్చ అంతే కదా ఆ మాయను తొలగిస్తుంది అంటాడు ఈ మాయ అంటే మన చుట్టూ ఉండే కాలుష్యం ఓకే బాహ్య అలక్ష్మి అలక్ష్మిని తొలగించేస్తుంది అలక్ష్మి అంటే అర్థం ఏంటి మనకు అలక్ష్మి అంటే ఇంట్లో డబ్బులు లేకపోవటం కానీ భూమికి ఉన్న లక్ష్మి ఏంటి ఉండేటటువంటి కాలుష్య పొరలు ఓజోన్ పొర నుంచి సూర్యుని వచ్చేటువంటి కిరణాలు స్పష్టమైన కిరణాలు రావాలి మధ్యలో ఆ లక్ష్మి మాయ గనక ఉండేది పిచ్చి కిరణాలు కనుకుంటే ఈ భూమి మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది అది మాయ అంటే కాలుష్యం అంతే బాగుంది అయితే గురుగారు లలితా దేవికి సంబంధించి సహస్రనామాలు ఉన్నాయి అది రహస్యం అని అంటూ ఉంటారు అందరూ ఆచరించదగేది పఠించదగితే రహస్యం అని ఎందుకు చెప్పింది అదే రహస్య భావనే మీకు విడదీసి చెప్తున్నది లలిత అన్నప్పుడు ఓజోన్ పొర అని చెప్పేసి విషయం తెలిస్తే రహస్యం స్పష్టత వస్తుంది ఇవి లక్ష్మీదేవి పూజ చేశారు మొట్టమొదటి నామం ఏంటమ్మా దాంట్లో ప్రకృతి అంటే ప్రకృతి అంటే అమ్మవారు లక్ష్మి అనగానే మీకు ఏం కనపడాలి రూపం చెప్పాలి కానీ ప్రకృతి ఏంటమ్మా పూజ మధ్యాయన సర్వమంగళాయన మరి ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ప్రకృతి ప్రకృష్టముగా రాయబడింది కృతి రాయబడింది ప్రకృష్టముగా రాయబడింది అని అర్థం లేదా చేయబడింది అని ప్రకృతము సుకృతము దుష్కృతం లాగా కృతము చేయబడింది ప్రపంచము పంచభూతములతో ప్రకృష్టముగా తయారుజేసింది ప్రపంచము మరి వాళ్ళ పేర్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు అది అక్కడేం లోపం లేదు అటువంటి ప్రకృతి వికృతి విద్య ఈ పేర్లతో కూడుకున్నటువంటిది అమ్మవారిది అయితే అట్లాగే ఇక్కడ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహ మాతృత్వం ఎవరి ద్వారా వచ్చిందమ్మ మనకి ఈ భూమికి ఇతర వాటికి లేనటువంటిది భూమి తప్ప కుజుడు శుక్రుడు ఆ పక్కన చంద్రుడైన ఉపగ్రహం మీద లేనటువంటి జీవరాశి ఈ భూమి మీదకి జీవి అనే పదం ఎట్లొచ్చింది అంటే ఈ ఓజోన్ పొర వల్లనే వచ్చింది అందుకనే ఆ మాత ఆమె శ్రీమాత ఆ శ్రీమాతే శ్రీలలిత ఆ లలితాదేవి ఉపాసన అనేటప్పుడు ఈ ఈ చుట్టూ ఉండేటువంటి పాంచభౌతిక ప్రకృతిని చూడాలి మీరు ఇప్పుడు సదాశివుడు అనే బొమ్మను కూడా చూస్తూ ఉంటుంటాం మనం అప్పుడప్పుడు ఈ సదాశివుడు అనే బొమ్మ ఎట్లా ఉంటుంది శివుడు పక్కన పార్వతి పక్కన గణపతి కుమారస్వామి శివుడు భూమిగా మనం భావన చేస్తే ఈ పాంచభూతాత్మిక ప్రకృతి చుట్టూ ఉండేటటువంటి పొరతో కూడుకున్నటువంటిది పంచభూత వాతావరణంతో కూడుకున్నటువంటిది అమ్మవార్గా అయితే గురుత్వాకర్షణ శక్తి భూమిలో ఉన్నదైతే ఈ చుట్టూ ఉండేటటువంటి వేవ్స్ విజయదయస్కాంత దరంగ శక్తి కుమారస్వామి ఈ నలుగురు కలిసినటువంటి బొమ్మ సదాశివ కుటుంబం శివ కుటుంబం మరి మన వాళ్లకు జ్ఞానం ఉందా లేదా విజ్ఞానులా కారా అనేది మనం ఇప్పుడు గమనించాలి అది చూడగలగాలి దాని మంత్రం చూడండి గణపతి ఉపాసన చేసినప్పుడు గణపతి మాత్రంలో ఏం చెప్తున్నారు సర్వజనమే వశమాన యశ్వహ అంటాడు సర్వజనమే వశమాన ఏంటి ఎవరిని వశం చేసుకోవటం ఏంటి అంటే ఈ భూమి మీద అన్ని జీవులు వశం కాబడాలి పక్కకపోవద్దు అని చెప్పేసి ఆ భూమి నుంచి ఈ ఆకర్షణ శక్తి తొలగిపోకూడదు అనే భావనతో చెప్పినటువంటిది ఇది వీటిని అన్ని మంత్రాలను గమనించడం మొదలు పెడితే క్రమాన్ని మొదలు గమనించడం మొదలు పెడితే సైంటిఫిక్ స్టడీ కనుక దీంట్లో కనుక చేసేటట్టయితే ఈ సృష్టి విజ్ఞానం అంతా మనకు ఈ దేవతా రూపాల్లోనే కనపడుతుంటుంది ఈ ఉపాసనలు ఈ పూజలు ఈ పండుగలు ఈ అలంకారాలు ఇవన్నిటి కనుక ఈ సృష్టి విజ్ఞానమే మనకు కనిపించేది అందుకని లలిత ఉపాసన సాధారణమైన ఉపాసన ఏం కాదమ్మా ప్రపంచంలో చాలామంది చేసే ఉపాసన ఇది ఎందుకంటే లాలిత్యం కావాలి జీవం కావాలి ఆక్సిజన్ కావాలి ఇదంతా మన శరీరంలోకి కావాలి అది ఉండి నాలో ఎనర్జీ కనుక పెరిగేటట్టయితే నాలో అన్ని మాతృత్వాలు వస్తాయి శ్వాసం తీసుకొని మనం ఎక్కువసేపు బాగా ఎక్కువ తీసుకుంటే శరీరంలోకి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది ఎక్కువ వదిలిపెట్టేస్తే కార్బన్ డైఆక్సైడ్ విడిపోతుంది అప్పుడు శరీరానికి శక్తివంతం అవుతాం అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంటే ఏం చేస్తుంటాం గాలి గట్టిగా విలుసుకొని వదిలిపెట్టట్ల అవును మరి ఏంటి ఆక్సిజన్ తగ్గిందనే కదా శరీరం అందుకని ఈ శరీరానికి ఏ విధంగానైతే చిన్న చిన్న గాలులకే ఉపయోగపడుతుంది మరి ఈ సృష్టి మొత్తానికి ఎంత గాలి కావాలి ఎంత నీళ్లు కావాలి ఎంత పర్సంటేజ్ కావాలి అవన్నీ ఎట్లా జీవంగా మారాలి మనకెంత అవసరం ఉంది దాంట్లో ఇదంతా ఒక నిర్ణయం ప్రకారంగా జరిగేటట్టు విధానం లోపల మనకున్న ఓజోన్ పొర మనం రక్షించే విధానం అంత గొప్పగా ఉంటుంది ఆ ఓజోన్ పొరకే స్త్రీ అని పేరు అందుకని దాన్ని స్త్రీ సూక్తం అంట అది బాగా ఉపాసన చేసి ఈ మారేడు వృక్షాల లాంటి వాటితో తపసా అను తస్య ఫలా తపసా అనుజంతి మాయా అంత రాజ బాహ్య లక్ష్మి దానితో కనుక చేస్తే ఈ భూమి రక్షించబడుతుంది మరి ఈ భూమి రక్షించబడటం కోసం మనం ఉపాసన చేయాలా వద్దా దాని మీద ఆధారపడుతున్నాం మేము ఉంటున్నాం నిద్రలేవగానే సముద్ర వసన ఏదేవి నమస్కారం పెడుతున్నాం మరి అటువంటిప్పుడు దాన్ని ఉండాలి అనుకుంటున్నప్పుడు ఆ మూలాన్ని మనం ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఇది మనం మన వాళ్ళ విజ్ఞానానికి సంకేతం ఆ విజ్ఞానం కింద ఈ లలిత ఉపాసన వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఇది అమ్మవారు ఉపాసన పాంచభౌతిక శక్తికి సంకేతంగా అమ్మవారు వీక్షించారు కదండి ఇది ఇవాల్టి మన నవ చైతన్య వైభవం మీరంతా తెలుసుకున్నారు కదా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ శక్తి చైతన్యాన్ని మీరు కూడా ఆస్వాదించే ప్రయత్నం చేయండి సాధన చేయండి విజయాన్ని అందుకోండి మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం